जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय विंडोज 8 को प्रेजेंटेड बाय पैरागॉन. सर वस्तार 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 अंटे सर कूडा वच्चारु मैडम कूडा वच्चारु. सो लेट्स वेलकम देम. ई रोजु थीम ఓన్ థీమ్. వాళ్ళు యాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇన్ షార్ట్ వాళ్ళ ఇష్టం అని చెప్పేశామండి. సో మన 6 జబర్దస్త్ టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని నవ్వించడానికి. లంచ్ లోకి పంచులు కలుపుకొని తినేవాడే ధనరాజ్. ఆయన పంచ్ పవర్ అలాంటిది. మరి ఈ రోజు ఓన్ థీమ్ రౌండ్ లో ఎలాంటి కాన్సెప్ట్ వస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. హలో సుబ్బు చెప్పు. ఏంటి రేపు మార్నింగ్ షూటింగా? అవును చెప్పవుగా. 5 లొకేషన్ లో ఉండాలా? పోనీ ఇప్పుడు వచ్చేనా? ఇప్పుడు వచ్చి లొకేషన్ లో పడుకుంటాను. పొద్దునే పందెం పుల్లాను అది సోపు పంపించండి. పొద్దున మీరే వచ్చి నిద్ర లేపండి. ఇప్పుడు వచ్చి పడుకోనా? ఏంటి ఇండస్ట్రీలో వచ్చి మార్చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను 6 లొకేషన్ కు వచ్చి 9 మేకప్ వేసుకుని 10 వరకు కెమెరా ముందుకు వచ్చిన రోజులు లేవు. చెప్పరా వీడికి, చెప్పు వీడికి. సరే ఏంట్రా ఇండస్ట్రీ ఎంత లోకం అయిపోయిందా? ఇప్పటికిప్పుడు వచ్చి ఇండస్ట్రీని మార్చేద్దాం అనుకుంటారా? రవి గారు ఏంట్రా? ఆయన బాగున్నారు మీరు ఇప్పుడు, అంతకుముందు ఇంకా బాగుండే వాళ్ళు. బాగున్నారు, హైట్ ఏం పెరగలేదు. గుర్తు పెట్టారా నన్ను? ఎవరండి మీరు? భట్టాచార్య, గ్రేట్ పోయిట్, భారతరత్న ఎక్స్పెక్టెడ్. భారతరత్న ఎక్స్పెక్టెడ్, గుర్తు పెట్టారా? బాగున్నారు మీరు ఇప్పుడు. చూస్తుంటాను మీ సినిమాలు, అందులో మీరు ఉండరు. ఎవరండి మీరు? భట్టాచార్య, ఓ గ్రేట్ పోయిట్, పద్మశ్రీ ఎక్స్పెక్టెడ్. భారతరత్న? అది ఇందాక. ఓ గంటలో పద్మశ్రీ నుంచి భారతరత్నకి వెళ్ళిపోగలం. రే నేను ఇక్కడ. మీ పేరేంటి? నా కళ్ళు చూడండి, గుర్తుపట్టారా? జుట్టు కాదండి, మీరు గుర్తు రావట్లేదు. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తారు. పోనీ ఎత్తనా? ఏంటి కాలు అప్పుడు కొయ్యా అయ్యే చెప్పులు? అది కాదండి, మీరు ఎవరో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి సార్ ప్లీజ్. ఈ మధ్య హిట్ కొట్టినట్టున్నారు. అవును సార్, హిట్ కొట్టాను. ఎన్ని దోమలు చచ్చిపోయాయి? మీరెవరు సార్? మీరు ఈ 2000 ఏదో ఒకటి పట్టుకొని నేనెవరో చెప్పండి. సార్ నాకు షూటింగ్ టైం అవుతుంది, అవతల కార్ వెయిటింగ్ వెహికల్, నేను లొకేషన్ కి వెళ్ళాలి. మీరెవరో చెప్పండి. షూటింగ్ డే ఉందండి, ఈ రోజు కాకపోతే రేపు. ఫ్రెండ్షిప్ వస్తుందా రవి గారు? సినిమా షూటింగ్ అండి అవతల, నా కోసం వెహికల్ వెయిటింగ్. ఇంతకు మీరు ఎవరు సార్? మీరు మంగా టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళి ఒక అగ్గి పొట్టి అడిగారు. అగ్గి పొట్టి అడిగింది మిమ్మల్ని? నన్ను కాదు, నేను కాదు. ఆ తర్వాత ఒక ఆటో ఎక్కారు, ఆటో వాడితో మాట్లాడారు. ఆటో వాడు మీరా? ఆటో వాడు నేను కాదు, ఎవరో మరి. ఆ తర్వాత
ట్రైన్ ఎక్కే రిట్ చూడండి, ట్రైన్ ఎక్కి టికెట్ రిజర్వేషన్ లేకపోతే టీటీకి ఒక 500 ఇచ్చారు. ఓహో, ఆ టీటీ మీకు సంబంధించిన వ్యక్తి అనమాట. అసలు ఆ టీటీ ఎవడో కూడా తెలియదు. మీరు ఎవరండి? భ్రమరాంబ లాజ్కి వెళ్ళారా విజయవాడ ట్రైన్ దిగిన తర్వాత? అవునవునవునవును. 101 లో దిగి బెల్ బాయ్ ని పిలిచి ఒకటి అడిగారు కదా, వాటర్ బాటిల్. ఓ అవునవును, వాటర్ బాటిల్ అడిగారు. ఆ వాటర్ బాటిల్ తెచ్చిన వ్యక్తి మీరే కదా? నేను కాదండి రవి గారు. మీరు 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 పట్టరు. మీరు ఎవరండి? ఎవరు మీరు? టైం అవుతుంది, లొకేషన్ షూటింగ్ టైం అవుతుంది. టెన్షన్ తట్టుకోలేకపోయారు కదా. మీరు ఆ మంగా టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్ మీకు బ్యాక్ సైడ్ టిఫిన్ చేస్తున్నానే నేనే 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 మీరేనా? నేను అంటే ఇప్పటిదాకా మీరు మంగా టిఫిన్ సెంటర్ లో నాతో పాటు వెనకాల టిఫిన్ చేస్తారు, ఇది చెప్పడానికి నన్ను విజయవాడ వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఫ్యాన్స్ అండి, ఫాలో అవుతాం. బాగా ఫాలో అవుతాం. ఏం ఫాలోయింగ్ అండి? ఇంతకు మీరు ఎవరు? మీరు ఎవరికి సంబంధించిన వ్యక్తి? నాకు మీకున్న రిలేషన్ ఏంటి? ఏవండి, భట్టాచార్య, గ్రేట్ పోయెట్, పద్మశ్రీ ఎక్స్పెక్ట్. కాదండి, భారతరత్న. ఇప్పుడు బాబోయ్ భారతరత్న. సరే, భారతరత్న ఎక్స్పెక్టెడ్. ఇంతకు మీకు ఏం కావాలి? నాకు మీకున్న రిలేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ రవి గారు. ఫ్రెండ్షిప్ కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? మొత్తం ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. మంగా ముందు రూమ్స్ లేవు, మంగా వెనకాల రూమ్స్ ఉన్నాయి. మంగాల వెనకాలకెళ్ళి పద్మాచారి అని ఒక అతన్ని అడిగితే ఈ భట్టాచారి ఎక్కడ ఉంటాడో కనుక్కోమని ఇంకొక అతని పేరు చెప్తాడు. అతన్ని అడిగితే నాకు ఫోన్ చేస్తాడు, మీరు ఎక్కడుంటే అక్కడ మా అసిస్టెంట్ పంపించి రిసీవ్ చేసుకోమని చెప్పి నేనుండను. మీరెవరండి? మీరెవరు? ఓ పని చేయండి రవి గారు. చెప్పండి. రేపు 9 గంటలకు మా ఇంటికి రండి, బ్రేక్ఫాస్ట్ కి రవి గారు. రేపు 9 గంటలకు నాకు షూటింగ్ అండి, అవతల పూరి జగన్నాథ్ గారి సినిమా, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నాగబాబు గారు, రోజా గారు. నా వల్ల కాదు. ఏమండి రవి గారు, షూటింగ్ ఈ రోజు కాకపోతే రేపు వస్తే ఫ్రెండ్షిప్ వస్తుందా చెప్పండి. ఏం మనిషి అండి మీరు, సినిమా షూటింగ్ అనేది అవసరం, అవకాశం వస్తామని రాదు. ఓ పని చేయండి, 9 గంటలకి మా ఇంటికి వస్తే మా ఆవిడ టిఫిన్ చేస్తుందండి. మా ఆవిడ మల్లెపూలు లాంటి ఇడ్లీ చేస్తుంది, దాంట్లో పచ్చెనగపప్పు చట్నీ చేసి కరేపాకు వేసి ఆ తెల్లటి ఇడ్లీని అలా నెయ్యిలో ముంచుకుని అలా అలా. వద్దా మీకు చెప్పండి మరి. అట్లా కాదండి, అలా కాదు. అసలు ఇప్పుడు నాకు షూటింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రేపు వద్దు షూటింగ్ ఉంది రవి గారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఫ్రెండ్షిప్ వస్తుంది. రేపు 9 గంటలకు వస్తే 9:30కి వదిలేస్తాను మీ వాడి మీద తొట్టు. రేపు షూటింగ్ ఉందండి, రేపు కష్టం అండి. పూరి గారు ఒప్పుకోరు. పూరి కాదండి, ఇడ్లీలండి. మీరు రండి, మీరు రావాలి మరి. మీరు కొట్టడు. ఒక్కసారి ఫోన్ మళ్ళీ ఇది ఒకటి. ఫోన్ ఎలా ఎవరా? బాగున్నారు మీరు ఇప్పుడు? హలో సార్, ఒకసారి పూరి గారు. ఇడ్లీలండి. పూరి గారితో మాట్లాడుతున్నాను. రేపు మీరు అన్నారు కదా నేను టైం 9:30 నుంచి 9:30. అలాగే అలాగే సార్. నమస్తే సార్ పూరి గారు. సార్ ఇప్పుడు రేపు 9 గంటలకి అంటే మనకు షూట్ ఉంది యాక్చువల్లీ, బట్ కాకపోతే సార్ మా నాన్నగారి పాత స్నేహితుడు భట్టాచార్య. భట్టాచార్య సార్? గ్రేట్ పోయి, గ్రేట్ పోయి, భారతరత్న, పద్మశ్రీ 2 ఎక్స్పెక్టెడ్. మాట్లాడండి ఇవ్వండి, మాట్లాడండి. పూరి జగన్నాథ్ గారండి, మాట్లాడండి. ఆయన కూడా రమ్మనండి. పూరి గారు సార్, అంటే రేపు 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 సార్ 9 గంటలకి పెట్టే సార్ వస్తున్నారా? పూర్తిగా ఇడ్లీలు తింటూ ఉండమన్నారు లైఫ్. ఏమండి సినిమాలు ఏముందండి, ఎప్పుడు కావంటే ఎప్పుడు వస్తుంది. ఫ్రెండ్షిప్ ముఖ్యం. మనిషి ఏంటండి సినిమా షూటింగ్ అన్నది? అవునండి. రేపు వస్తున్నారు మీరు? ఓకే, చెప్పేసారు. ఫ్రెండ్షిప్ అంటే మనదే ఉన్నాయి. మరి మీరు రేపు కలుద్దాం. కొట్టడు. సరే ఇంక రేపు షూటింగ్. రవి గారు, ఎల్లుండి ఏంటి మీ పొజిషన్? ఎల్లుండి ఎల్లుండ బాహుబలి అండి. రాజమౌళి గారి సినిమా షూటింగ్ అంత ఈజీ కాదు. అంత దూరం వెళ్ళక్కర్లేదండి, ఎల్లుండి. అయ్యో ఎల్లుండి కష్టం అండి. రేపు ఏం లేదండి, మా అబ్బాయి స్నో వరల్డ్ కి వెళ్దాం హైదరాబాద్ అంటే చూపించడానికి వెళ్తున్నాము. రేపు కుదరదు, ఎల్లుండి లంచ్ కి రండి. లంచ్ అండి మా ఆవిడ. ఎల్లుండ సినిమా షూటింగ్ ఉంది సార్, అంత ఈజీ కాదు, చాలా పెద్ద. రవి గారు సినిమాలో ఏముందండి, వస్తాయి ఫ్రెండ్షిప్ వస్తుంది.
మీరు రండి ఎల్లుండి. ముద్దపప్పు ఉంటుందండి మామిడి. ఆ ముద్దపప్పులో దబ్బలం వేసుకొని రెండు అప్పడాలు పెట్టి గోంగూర పత్తులో అలా నెయ్యి వేసి తెల్లకి వేసి నా నోట్లో మీకు వస్తా. అది కాదండి, అది కాదండి ముద్దపప్పే. మీరు రండి, ఒంటి గంటకు వస్తే ఒంటి గంటన్నరకు వెళ్ళిపోదురు గాని బిఫోర్ రెండే ఏసీ వేసుకున్న తర్వాత పడుకుందాం. పడుకు. అదండి షూటింగ్ ఉంది కదా, షూటింగ్ షూటింగ్. రవి గారు ఫ్రెండ్షిప్ వస్తుంది. అడగండి. ఫ్యాన్స్ సార్ రాజమౌళి గారు సార్ నమస్తే సార్. మార్నింగ్. మార్నింగ్ చెప్పండి. ఆయన తెలియదు. ఏం లేదు సార్, రేపు మార్నింగ్ మనకి షూట్ కదా సార్, 7 o'clock కాల్ షీట్. నేను కొంచెం 7 o'clock ఎక్కర్లేదు, 1 గంట మాట్లాడేవాడు సార్ అవుతా రాజమౌళి సార్. సార్ మిమ్మల్ని కాదు సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ రేపు కొంచెం అంటే ఒక 1 hour లేట్ గా రావచ్చా అని సార్. అంటే ఏం లేదు సార్, మా నాన్నగారు పాత స్నేహితులు భట్టాచార్య భట్టాచార్య గారు గ్రేట్ పోయెట్ భారత రత్న ఎక్స్పెక్టెడ్. వినపడింది సార్. ఆయన సార్ 1 గంటకు వస్తే 1 గంటన్నర వరకు మాట్లాడనివ్వండి సార్. వస్తున్నారా? ఉండిపోమన్నారు మీ ఇంట్లో. ఓ ఆయనే వచ్చి రిసీవ్ చేసుకుంటారా? ఎప్పుడు ఇండస్ట్రీకి రావద్దు? ఇండస్ట్రీకే రావద్దు అన్నారా? ఇంకేంటండి, సినిమాలు ఏముందండి? ఎప్పుడు కావంటప్పుడు వస్తే ఫ్రెండ్షిప్ రవి గారు. ఎప్పుడు కావంటప్పుడు వస్తుందా? మీరు వస్తే ముద్దపప్పు మధ్యలో గడ్డ పెరుగు కొట్టి చంపేయవచ్చు దాంతో. ఓహో పెరుగుతో పెరుగుతో ఎంతమంది చంపేశారంటే దొంగలు పడితే మావిడ డైలీ పెరుగుతోనే కొట్టి చంపుతుంది. వస్తున్నారు మీరు, బాగున్నారు మీరు ఇప్పుడు. కాకపోతే 1 గంట నుంచి 1 గంటన్నర మాత్రమే బిఫోర్ రెండే రెండే నాకు అలవాటు. పడుకుందాం తర్వాత పడుకుందాం. షూటింగ్ పెట్టుకున్నానండి. పడుకుందామండి, తినేసి వెళ్ళకండి, ఇక్కడ ఉండండి. సరే మరి రవి గారు బాగున్నారు మీరు, మిమ్మల్ని కొట్టడు ఇదో టార్చర్. ఇప్పుడు రవి గారు అవతల ఎల్లుండేంటి మొన్న అన్నో ఏంట్రా నీ ఉద్దేశం? రేపు ఏంట్రా? రేపు కాకపోతే ఎల్లుండా? ఎల్లుండి షూటింగ్. ఇక్కడేం పూరి గారి సినిమా వదులుకున్నాను. ఇడ్లీలు ఉన్నాయిగా, పూరి జగన్నాథ్ గారి సినిమా వదులుకుని ఇడ్లీలు తినాలా నేను? అవును, ఆయన రమ్మనండి. మరి రాజమౌళి గారిని వదులుకుని ఏం తినాలరా? రాజమౌళి అయినా రాణిమౌళి అయినా పొద్దుపప్పు తినాల్సిందే కదా, బాగా చేస్తారనుకున్నా. రే నిన్ను రవి గారు బాగున్నారు మీరు ఇప్పుడు, అంత ముందు ఇంకా బాగుండేవాళ్ళు. హలో హలో సార్ సార్, నేను సార్ చంటి సార్, ఆర్టిస్ట్ని. 2.5 సంవత్సరాలు లేదు సార్ మొహానికి మేకప్ వేసుకొని, పిల్ల బిడ్డలు కూడా ఇంకా అన్న పెట్టలేదు సార్. ఒక క్యారెక్టర్ ఇస్తే అబ్బా అన్న పెట్టాను సార్ ప్లీజ్ సార్. చంటి గారు సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాగున్నారు మీరు ఇప్పుడు, బాగుంటారు మీరు. మీరు భట్టాచార్య? భట్టాచార్య గ్రేట్ పోయెట్. గ్రేట్ పోయెట్ భారత రత్న ఎక్స్పెక్టెడ్. భారత రత్న ఎక్స్పెక్టెడ్. ఈ రోజు ఏంటి, మీరు టిఫిన్ కి వస్తారా మా ఇంటికి? నీ పల్లె కదరా, 2.5 సంవత్సరాలు అయింది నేను మేకప్ వేసుకుని. ఏంట అంటావు, పొద్దున్నే టిఫిన్ కి రమ్మంటావు, వద్దామని బయలుదేరితే ఎల్లుండి ఏంటి పరిస్థితి అడుగుతావు, ఎల్లుండి భోజనానికి రమ్మంటావు, వద్దామని బయలుదేరితే అవతలిలో నేను పరిస్థితి రమ్మంటావు, అవతలిలో రాత్రి వద్దామని. ఏముంటుందిరా మీ ఇంట్లో? మా ఇంట్లో గద్ద పెరుగు. గడ్డ పడుతూ పడి చెప్తాను. రేష్మి గారు వస్తుందా? రేష్మి గారు రండి, మధ్య చూస్తున్నాను బాగా చేస్తున్నారు. బాగుంటారు మీరు, ఇంతకుముందు ఇంకా బాగుండేవాళ్ళు. నాగ్ బాబు గారు చాలా బాగున్నా. గుండెలో భయం ఏంటంటే ఎక్కువైపోతుందా? ఎక్కువ లేదు లేదు, ఇంకొక 20 నిమిషాలు చేసి చూస్తా నేను. అంటే అంత బాగుంది కంటిన్యూగా. ఎక్కడ ఈ క్యారెక్టర్ పట్టుకున్నావు? యాక్చువల్లీ ఇది ఏవిఎస్ గారు ఒక స్కిట్ ని రాసి ఒక చోట పర్ఫార్మెన్స్ చేస్తే నేను అన్నాను సార్ చాలా బాగుందండి, ఈ స్కిట్ కి రావాల్సినంత అప్లాజ్ ఎక్కడ రాలేదు,
నేనేం చేస్తానంటే దీన్ని ఆ లైన్ వాడుకుని నా సెటైర్ లో నేను వేసుకుని వేరేలా చేస్తానండి మీ పర్మిషన్ తో. అంటే ఆయన భలేవాడి దండరాజ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాడుకున్నారు, ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. బ్యూటిఫుల్ చేసింది, చాలా బాగా నచ్చింది. రోజా గారు నా ఫేస్ అయితే లవ్ ఇట్. నాకు కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ రండి రండి, వస్తే నేను ముద్దపప్పు మధ్యలో గడ్డ పెరుగ కొట్టి చంపేయచ్చు దాంతో. ఎవరిని నన్న? యాక్చువల్ గా మీరు చేసిన క్యారెక్టర్ మీరు సీరియస్ గా మాట్లాడటం కదా, సో కామెడీ జనరేట్ అవుతుంది కానీ మీరు సీరియస్ గా ఉండాలి. సో అంత సేపు ఎలా మెయింటైన్ చేసావు నవ్వకుండా నువ్వు? నేనైతే అసలు ఒకటి రెండు డైలాగ్ చెప్పాక నేనే నవ్వేసింటాను. ఇంకొక 50 ఎపిసోడ్ వరకు మనకు బిఫోర్ 2 ఎపిసోడ్ నాగబాబు గారి ఇచ్చింది ఇంకా గుర్తుకున్నాయి. ఇద్దరు అసలు ఇద్దరే మొత్తం స్కిట్ సూపర్ చేశారు. ఫినిషింగ్ లో ఆయన వస్తుంటే ఏదో ఏడిపించడానికి వస్తున్నాడు అనుకున్నా, కానీ స్కిట్ లో ఒక భాగం అని ఫినిషింగ్ టచ్ సూపర్ గా ఇచ్చారు.